సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ మరమ్ముల సలాక్పూర్ వల్లంపట్ల గాఘిల్లాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఊసరవెల్లిలాగా పార్టీలు మారుస్తున్నాడు తప్ప అభివృద్ధిలో పోటీ పడడం లేదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా, 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోవాలని ప్రజలను ఆయన కోరారు. మూడు గంటల కరెంట్ ఇస్తా కాంగ్రెస్ కావాలా, 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా? మరి ఆ సోయి లేకుండా వాళ్ళు ఎట్లా 3 గంటలు ఇస్తారంటే? 3 గంటలు సరిపోతుందా? వ్యవసాయం వాణిజ్యం ఎమ్మెల్సీగా చేస్తున్నా, నా నిధులన్నీ కూడా వెబ్సైట్ లో పెడతా, ఎవరికి ఇచ్చింది ఎవరికి చేయకపోతే నువ్వు చేయకపోతే ఇంకోరు చేయమని చెప్తా. అట్లానే ఇయ్యాలా? ఆయన ఏం మాట్లాడుతుండంటే 4 సార్లు పార్టీ మారినాడు. మనమే ఇయ్యాల గులాబీ జెండా అని చెప్పి ఆనాడు ఓట్లు వేసినాం. నిస్సిగ్గుగా ఓట్లన్నీ తీసుకుపోయి మొత్తం కూడా ఆంధ్రోళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీకి అమ్ముకున్నాడు. మళ్ళా 3వ సారి దాన్ని తీసుకుపోయి పువ్వు గుర్తు అమ్ముకున్నాడు. 4వ సారి దాన్ని తీసుకుపోయి చేయి గుర్తుకు అమ్ముకున్నాడు. ప్రతి ఎన్నికకు మీ దగ్గరికి మీ పక్కనే ఊర్లో ఉంటాను వస్తాడు. వస్తే ఏంటంటే ప్రతిసారి పార్టీ మారుస్తాడా, రంగు మారుస్తాడా, జెండా మారుస్తాడా, మనసు మార్చుకుంటాడా? అటువంటి చపల చిత్తునికి ఓట్లేద్దామా? అప్పటి అటువంటి చపల చిత్తునికి ఓట్లేద్దామా? ఇంతకుముందు వాళ్ళే చెప్పిన కనీసం తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టినోడు బయట ఎవరికో పిన్నికి గాజులు చేపిస్తా అని చెప్పేసి అన్నాడట. ఇవాళ వాళ్ళ తండ్రి కూడా వాళ్ళే చెప్పిన అన్నాడు ఇంతటి ఇటువంటి దుర్మార్గుడికి ఓట్లేద్దని చెప్పి. కాబట్టి అటువంటి చపల చిత్తంతో నేను తిట్లలో పోటీ వల్లేను. నేనేమన్నా నా పోటీ పడితే నాతో ఆయనతో నేను సవాల్.